కూర్చుని పెడతాం. ఓకే అండి. సో అలాగే బేస్ కూడా కట్ చేస్తున్నాను. సో దీంట్లో పెట్టడానికి బర్డ్స్ స్వీట్ లెమ్ బత్తాయి తీసుకున్నాం, సైడ్ లో కొంచెం కట్ చేసాం బేస్. అలాగే హెడ్ నిమ్మకాయ పెడుతున్నాం అండి. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో టూత్ పిక్స్ తో మనం ఫిక్స్ చేసేయాలి. ఇక్కడ బీక్ ముక్కు పెట్టడానికి క్యారెట్ కార్నర్ పాయింట్ తీసుకుంటున్నాం. సో ఇది మనం ఇలా క్లోజ్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదా కొంచెం ఓపెన్ గా ఉండాలి అనుకుంటే కట్ చేసి జస్ట్ అలా స్లాంట్ కట్, రెండు కట్స్ చేస్తే మనకు అలా నోరు అలా తెరుచుకొని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ముందుగా చిన్న రంధ్రం చేస్తున్నాను. సో దాంట్లో సో అలాగే ఐస్ పెట్టడానికి ఇక్కడ హోల్ చేసుకోవాలి. వింగ్స్ పైనాపిల్ లీవ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క పెట్టలు అలా తీసుకున్నానండి నేను. సో ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను. సో టెయిల్ ఇక్కడండి. సో ఇక్కడ ఇది కొంచెం బెండ్ ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగుంటుంది. అలా పెట్టడమే అంతే అంతే. ఇంకా గట్టిగా ఉండాలంటే జస్ట్ ఒక టూత్ పిక్ పెట్టుకోండి సరిపోతుంది. ఫిక్స్ గా ఉంటుందండి. వావ్. ఇక్కడ టెయిల్ వీటిలో కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి తీసుకున్నాం పొడవుగా. సో ఈ రెండింటి మధ్యలో మూడోది వస్తుందండి. ఓకే. చివరిగా కళ్ళు పెట్టడానికి లవంగం యూజ్ చేస్తున్నాను. సో చిన్న కిరీటం ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో దీనికి కూడా ఇక్కడ కొంచెం హోల్ చేసి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం దీంట్లో గ్రీన్ గా కనిపిస్తే చాలా బాగా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ పుదీనా వాడుతున్నాను. ఓకే. ఆ లోపల అంతా తీసేసుకో అక్కర్లేదా రాజుగారు? అక్కర్లేదండి. ఓకే అండి. సో నేను ముందుగానే ఇంకా రెండు బర్డ్స్ కూడా చేసి పెట్టేశాను. సో వీటిని టూత్ పిక్స్ తో పెట్టేసి ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్ లో పెట్టేసుకుంటాం. సో మూడోది కొంచెం హైట్ ఎలివేట్ ఉంటే బాగుంటుంది. సో వీటన్నిటి మధ్యలో బీట్రూట్ రోజ్. ఓకే అండి. ఎస్, ఎంత బాగుందో. ఓకే జడ్జెస్, రాజుగారు వెరీ ప్రెటీ అండి, చాలా చాలా బాగుంది అసలు, వెరీ నైస్.